న్యూఢిల్లీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆదివాసీ సమాజానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు ముర్రం వీరభద్రం, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు గోండ్వానా సంక్షేమ పరిషత్ బృందం సోంది వీరయ్య గారి నాయకత్వంలో న్యూఢిల్లీ సుప్రీంకోర్టుకి రావడం జరిగింది. ఎందుకు వచ్చామనేటువంటి విషయం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సమాజానికి మొత్తం కూడా తెలిసిన విషయమే. జివో నెంబర్ 3ని మరి పోరాటం చేస్తున్నటువంటి క్రమములు, ఈ యొక్క కేసు సుప్రీంకోర్టు వరకు కూడా వచ్చినటువంటి సందర్భం రాష్ట్ర ప్రశాసనానికి అందరికి కూడా విదితమే. ఈరోజు అనగా 11/2/2020 సుప్రీంకోర్టులో తుది తీర్పు విచారణ మరి జివో నెంబర్ 3 మీద వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈ వాదనల తర్వాత మరి జివో నెంబర్ 3 యొక్క తీర్పు ఆదివాసీలకు అనుకూలంగా ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ జివో నెంబర్ 3ని సుమారు 2 దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ అమలు చేయించే విషయంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ నిరంతరం సోంది వీరయ్య గారి నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తున్నాం. జివో నెంబర్ 3 వల్ల ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో 100% రిజర్వేషన్ అమలు చేయటం వలన 2000 సంవత్సరం నుంచి 2019 వరకు చూసినప్పుడు 100% ఎంప్లాయ్మెంట్ ఆదివాసీలకే రావటం జరిగిందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి జివో నెంబర్ 3ని మనమందరం కూడా కలిసి మరి రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఎప్పుడైతే గిరిజన నేతలు జివో నెంబర్ 3ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు రావటం జరిగిందో, సుప్రీంకోర్టులో మరి గోండ్వానా సంక్షేమ పరిషత్ తరపు నుంచి సోంది వీరయ్య గారు మరి ఇక్కడ కేసు వేయటం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ హియరింగ్ వచ్చింది. ఈ కేసు మరి తుది తీర్పు వెలువడించేటటువంటి సమయం ఆసన్నమైనది కాబట్టి మనమందరం కూడా మరి ఖచ్చితంగా ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా మరి పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు మీద మత్తి అత్యంత విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా ఆదివాసీలకి న్యాయం జరిగే విధంగా తీర్పు వెలువరిస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా మనం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆదివాసీలకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే, ఒక్కసారి ఈ జివో నెంబర్ 3 యొక్క పోరాటాన్ని, 2 దశాబ్దాల యొక్క పోరాటాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, ఈ జివో నెంబర్ 3 11/2000 సంవత్సరంలో జివో నెంబర్ 3 వచ్చింది. జివో నెంబర్ 3 2000లో వచ్చిన తర్వాత గిరిజన నేతలు జివో నెంబర్ 3ని 19/9/2000 ఏపీ ట్రిబ్యునల్లో కొట్టేయించడం జరిగింది. ఎప్పుడైతే ఏపీ ట్రిబ్యునల్లో జివో నెంబర్ 3ని రద్దు చేయించారో, తక్షణమే వెంటనే ఐటీడే ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ గారు, జివో నెంబర్ 3ని మీరు ఖచ్చితంగా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో సోంది వీరయ్య గారిని పిలిచి మరి హైకోర్టులో దీన్ని మీరు సవాల్ చేయండి అని చెప్పిన తర్వాత, జివో నెంబర్ 3ని మనకి కాపాడాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సోంది వీరయ్య గారు మరి హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత, అక్కడ ఏదైతే మనకి వ్యతిరేకంగా ట్రిబ్యునల్లో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో గిరిజన నేతలకి, ఆ ట్రిబ్యునల్లో వచ్చినటువంటి తీర్పుని మరి రద్దు చేస్తూ హైకోర్టు మనకి ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ అనుకూలంగా ఇవ్వటం జరిగింది. మరి ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలంటే, జివో నెంబర్ 3ని మనం కాపాడుకోవాలంటే, ముందస్తుగా మనం సుప్రీంకోర్టులో మనం దీన్ని వేసి కేవిట్ పిటిషన్ వేసి మనం దాన్ని రక్షించుకోవాలన్నటువంటి ఆలోచనతో అప్పటి కలెక్టర్ గిరిధర్ గారు సోంది వీరయ్య గారు సూచించడంతో, సోంది వీరయ్య గారు ఉటాహుటిన ఢిల్లీ వచ్చేసి మరి ఇక్కడ సుప్రీంకోర్టులో కేవిట్ పిటిషన్ మనం వేయటం జరిగింది. ఎప్పుడైతే మనం కేవిట్ పిటిషన్ వేసామో, కేవిట్ పిటిషన్ వచ్చిన తర్వాత గిరిజన నేతలు అనుకున్న పథకం ప్రకారమే వాళ్ళు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ముందు కేవిట్ పిటిషన్ వేయటం వలన వాళ్ళకి నో స్టే ఆర్డర్ రావటం జరిగింది. నో స్టే ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మరి జరిగినటువంటి ఏవైతే ఆదివాసీ ప్రాంతాలు జరిగినటువంటి నియామకాలు ఉన్నాయో మొత్తం కూడా 100% మొత్తం కూడా ఆదివాసీలకే మరి నియామకాల్లో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మరి రావటం జరుగుతుంది. కాబట్టి ఇలా 100% రిజర్వేషన్ని మనం కల్పిస్తున్నటువంటి జివో నెంబర్ 3ని మరి కాపాడే విషయంలో అన్ని ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నేడు ఏదైతే విచారణ జరుగుతుందో, ఈ విచారణలో మరి
తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి మరి కృష్ణన్న గారు కూడా మరి ఢిల్లీకి ప్రయాణమై రావడం జరిగింది. వాళ్ళు కూడా నేడు ఇప్పుడు సుప్రీంకోర్టు లోపల వీరయ్య గారు, కృష్ణన్న మేడం, ఇంకా కొంతమంది ఆదివాసీ మిత్రులు మరి లోపల వాదనలు వినిపించేటటువంటి దగ్గర ఉండటం జరుగుతుంది. మేము బయట ఉన్నాం. ఖచ్చితంగా ఎలా జరుగుతుంది ఏంటనేది ఇంకా గంట రెండు గంటలలోపు మనకి విషయం కొంత మనకి బయటకు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా సుప్రీంకోర్టులో ఆదివాసులకు అనుకూలంగా ఇచ్చే విషయంలో లేదనే విషయం మరి కొంత కాలంలోనే తెలిసిపోతుంది కాబట్టి మనకు అనుకూలంగా వస్తుందనే విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మేము విన్నవించేది ఏమిటంటే, మరి చాలామంది జియో నెంబర్ 3 విషయంలో అనవసరమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. జియో నెంబర్ 3 వస్తే ఆదివాసులకే మనం అనుకూలంగా వచ్చినా రాకపోయినా పెద్ద విషయమేం కాదు. ఒకవేళ అది మనకి ఆదివాసులకు అనుకూలంగా వచ్చినా మొత్తం కూడా బంజారాలు దాన్ని కాజేస్తారనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ విధానం కాదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 100% రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మనం గమనించవలసిన అవసరం ఉంది. 100% సమర్థించేటటువంటి జియో నెంబర్ 3 లేకపోతే బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించిన మనకి ఏం ప్రయోజనం లేదనే విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 100% రిజర్వేషన్ అనేది జియో నెంబర్ 3 ఉన్నప్పుడే లంబడోల్ని తొలగించినప్పుడు మనకి లాభం జరిగితే తప్ప ఇది అవసరం లేదు, అదొకటే అవసరం అనేటువంటి కోణంలో కొంతమంది మిత్రులు చెప్తున్నారు. అది ఖచ్చితంగా అది కూడా చేయవలసిందే. ఇది ఉంచి అది చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు మేము తెలియజేసిందంటే మనమందరం కూడా జియో నెంబర్ 3 ఆదివాసులకు అనుకూలంగా మరి వచ్చే విధంగా మనమందరం కూడా ఆ దైవాన్ని ప్రార్థిద్దాం. ఖచ్చితంగా మనకి అనుకూలంగా వస్తుందనే విషయాన్ని కూడా ఆశాభావాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. అలానే